హే గాయ్స్, వెల్కమ్ టు ది ఆస్క్ జీటీ. సో ఫైనలీ మన ఛానల్లో ఆస్క్ జీటీ ఎపిసోడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇది ఒక కొత్త సిరీస్ అన్నమాట. ఈ సిరీస్లో మనం ఏంటంటే, బేసిక్గా మీరు మీకు టెక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ మన ఛానల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు సింపుల్గా అడగవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తాను మీరు ఎలా అడగాలి, క్వశ్చన్స్ అండ్ ప్రాసెస్ ఏంటి అన్నది. సో మీరు మేమేం చేస్తామంటే, ఈ ఆస్క్ జీటీ ఎపిసోడ్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో, సో పోస్ట్ చేసే ముందు మేమేం చేస్తామంటే కమ్యూనిటీ ట్యాబ్లో మేమైతే ఒక పోస్ట్ చేస్తాము. అంటే 1 or 2 డేస్ ముందు, ఈ వీడియో అప్లోడ్ చేసి 1 or 2 డేస్ ముందు పోస్ట్ చేస్తాము. సో మీరు అక్కడ కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ని పోస్ట్ చేయొచ్చు. సో పోస్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే, సింపుల్గా మీరు #askgt అని టైప్ చేసి దెన్ మీ క్వశ్చన్ అడగండి. సో అలా మాకు క్వశ్చన్స్ పిక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా వీడియోస్ ఉంటాయి కదా, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, సో అందులో కూడా మాకేమైనా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే అందులో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ని పిక్ చేసేసి వాటిని ఇక్కడ ఆన్సర్ చేస్తాము. సో మీరు మమ్మల్ని క్వశ్చన్స్ ఇంకెక్కడ అడగవచ్చు అంటే, మా ట్విట్టర్ పేజ్లో కానీ, మా ఫేస్బుక్ పేజ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అక్కడ కూడా అడగవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్క సోషల్ మీడియాకి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుంచి మా పేజెస్ అన్నింటినీ కూడా మీరు ఫాలో అవ్వండి. సో మీకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాము. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ ఆస్క్ జీటీలో. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనని డివిఎస్ జ్యోతి గారు అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే, బెస్ట్ 4K కెమెరా ఫర్ under 70,000. సో 4K కెమెరా అంటే DSLR అని నేను అనుకుంటున్నాను. సో బెస్ట్ 4K కెమెరా under 70,000 అయితే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పానాసోనిక్ నుంచి, సో పానాసోనిక్ G7 ఒకటి ఉంది మనకి. సో ఇది ఒక ఆప్షన్ అవుతుంది మనకి. ఇది అరౌండ్ 50,000 రూపీస్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి సోనీ ఉంది మనకి, సోనీ నుంచి సోనీ A6300 ఉంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది మనకి. ఇది అరౌండ్ 60,000-65,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో under 70,000 ఇవి రెండు బెస్ట్ ఆప్షన్స్. అండ్ మీరు ఏ బ్రాండ్ అయితే మీరు ఎక్కువ ఇష్టపడతారో దానికి వెళ్తే బెటర్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనని లోయిత్ టెక్ ప్లానెట్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, బ్రో బ్లూటూత్ ఇయర్ఫోన్స్ వర్సెస్ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ వర్సెస్ వైర్డ్ ఇయర్ఫోన్స్. సో బ్రో ఏంటంటే, మెయిన్గా ఇది డిపెండ్స్ అనమాట, మీ యూసేజ్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా మీకు సౌండ్ క్వాలిటీ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా మీరు వైర్డ్ ఇయర్ఫోన్స్నే వాడండి. ఎందుకంటే వైర్డ్ ఇయర్ఫోన్స్లో మనకి ఆడియో క్వాలిటీ అనేది కంపేర్ టు వైర్లెస్ ఇయర్ఫోన్స్లో బాగుంటుంది. ఎందుకంటే వైర్లెస్ ఇయర్ఫోన్స్ వాడినప్పుడు మనకైతే అక్కడ ఆడియో అనేది కంప్రెస్డ్ అవుతుంది. సో కంప్రెస్డ్ అవ్వడం వల్ల మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతుంది. కాదు, మీకు ఆడియో క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే మీకు పోర్టబిలిటీ అండ్ మీకు వైర్స్ ఉండొద్దు చుట్టూ అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మీకు వైర్లెస్ ఇయర్ఫోన్స్ అవుతాయి. అండ్ ఎక్కువ మీరు వర్కౌట్ కానీ జిమ్ ఇలాంటివి చేస్తే మాత్రం మీకు వైర్లెస్ ఇయర్ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ వైర్లెస్కి ట్రూ వైర్లెస్కి డిఫరెన్స్ ఏంటంటే, వైర్లెస్కి అయితే మనకి జస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ ఇయర్ పాడ్కి మనకి ఒక వైర్ ఉంటుంది. కానీ అదే ట్రూ వైర్లెస్కి అయితే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పాడ్ కూడా మీకైతే వైర్ ఉండదు. సో ఇది ఇంకా కొంచెం పోర్టబిలిటీని ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మెయిన్గా డిఫరెన్స్ అయితే, అది మీ యూసేజ్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఇంకొక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అడుగుతుంది ఎవరంటే, బాలాజీ ద గేమర్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, బ్రో పబ్జీ లాగ్ అవుతుంది నా మొబైల్ Redmi 5, ఏం చేయాలి బ్రో, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. సో బ్రో మీరు Redmi 5 అంటున్నారు కాబట్టి మనకి Redmi 5లో అయితే Snapdragon 450 ప్రాసెసర్ ఉంది. అండ్ బేసిక్ వేరియంట్ అయితే మనకు అది 2GB ర్యామ్తో వస్తుంది. కాబట్టి బేసిక్గా మనందరికీ తెలుసు, పబ్జీ అనేది కొంచెం హై ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్ కాబట్టి జనరల్గా లో ఎండ్ ఫోన్స్లో మనకు కొంచెం లాగ్ అయితే అవుతుంది స్లైట్గా. సో మీకు మరీ ఎక్కువ లాగ్ అవుతుందంటే మీరేం చేయండి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే, గ్రాఫిక్స్ అనేవి లో సెట్టింగ్స్లో పెట్టేయండి. అన్ని లో సెట్టింగ్స్లో పెట్టి మాత్రమే యూజ్ చేయండి. అయినా కూడా లాగ్ అవుతుందంటే మేబీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఒకటి అవుతుంది మనకి. పింగ్ అనేది ఎక్కువ ఉందనుకోండి మనకి ఏమవుతుందంటే లాగ్ అవుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మెయిన్గా మీకు ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. సో ఇవి ఒకసారి ట్రై చేయండి. అయినా కూడా అవుతుందంటే అది మీ ఫోన్ అంటే హార్డ్వేర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. సో ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం అడుగుతుంది ఎవరంటే, చరణ్ సాయి అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, Honor View 20 మీద నీ ఒపీనియన్. సో నా ఒపీనియన్ Honor View 20 మీద ఏంటో అని అడుగుతున్నాను. సో Honor View 20 ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి గ్రేట్ స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అందులో మనకు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, Kirin 980. సో ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది 7 nanometer ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసర్ బాగుంటుంది. అండ్ మనకి ఇది బేస్ వేరియంట్ 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. సో అది కూడా ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి 48MP రేర్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ నాకు డిజైన్ చాలా నచ్చింది. మనకైతే హోల్ ఇన్ డిస్ప్లేతో వస్తుంది, అంటే పంచ్ హోల్ కెమెరా
కూడా ఉంటుంది మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఒక కొత్త లుక్తో తీసుకొచ్చారు, ఇలా వీ లాంటి షైనింగ్ అయితే వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ లుక్ అన్నిటి పరంగా చూసుకుంటే చాలా బాగుంది. బట్ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇందులో ఉండే యుఐ ఏదైతే ఉందో, ఇది మ్యాజిక్ యుఐ. సో నాకు బేసిక్గా స్టాక్ అయినట్టు అంటేనే చాలా ఇష్టం. సో కాకపోతే ఇది మ్యాజిక్ యుఐ కాబట్టి అదొక డిసప్పాయింటింగ్ థింగ్. సో నా ఒపీనియన్ అయితే ఇది, అంటే నేను ఏం చెప్తానంటే ఇది డెఫినెట్గా వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ప్రోడక్ట్ ద వన్ ప్లస్ 60. బట్ మేజర్ డిసప్పాయింటింగ్ థింగ్ అయితే నాకు తెలిసినంత వరకు యుఐఏ. సో యుఐ కారణంగా చాలామంది అయితే కొనరు. సో అదొకటే. సో ఇది నా ఒపీనియన్ ఆనర్ వ్యూ 20 మీద. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనని ఎడిటర్స్ చాయిస్ అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ యాప్ ఈస్ బెటర్ ఫర్ 1080p వీడియో ఎడిటింగ్ ఆన్ ఆండ్రాయిడ్. సో ఇది 1080p వీడియో ఎడిటింగ్ ఆన్ ఆండ్రాయిడ్ కోసం అయితే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కైన్ మాస్టర్ యూస్ చేయొచ్చు. సో ఇది మంచి పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్ యాప్, ఎస్పెషల్లీ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఐఓఎస్ కూడా మనకైతే ఉంది. అండ్ ఇంకొకటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫిల్మోరాగో, ఇది కూడా మంచి ఎడిటింగ్ యాప్ మనకి. ఈ రెండిట్లలో డిఫరెన్స్ ఏంటంటే మనకి కైన్ మాస్టర్లో చాలా అడిషనల్గా ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఎడిటింగ్ టూల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఇంకా మాన్యువల్గా చేసుకోవచ్చు. ఫిల్మోరాగోలో కొంచెం తక్కువ ఉంటుంది, కాకపోతే ఫిల్మోరాగోలో మీకు కొంచెం ఈజీగా అవుతుంది ఎడిటింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీటిని బాగా ఎఫెక్టివ్గా యూస్ చేయాలంటే మీరు ప్రో వర్జన్స్ కొంతేనే మీకు ఇంకా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కైన్ మాస్టర్ అనేది మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ప్రో వర్జన్ అయితే, కానీ కైన్ మాస్టర్ అయితే సారీ మీకు ఫిల్మోరాగో అయితే మీరు డైరెక్ట్గా ఒకసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇవి నేను 2 బెస్ట్ యాప్స్ సజెస్ట్ చేస్తాను 1080p వీడియో ఎడిటింగ్ ఫర్ ఆండ్రాయిడ్ అయితే. సో ఇది ఇంకొక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనని శ్రీనివాస్ మద్దాల అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ ఆన్లైన్ మ్యూజిక్ ప్లేయర్ సజెస్ట్ చేయి బ్రో. సో ఆన్లైన్ మ్యూజిక్ ప్లేయర్ అంటే ప్రజెంట్గా నేనైతే రెగ్యులర్గా జియో సావన్ వాడుతున్నాను. సో అది ఇంతకుముందుకు సావన్ అని ఉండేది, జియో సావన్ వాడుతున్నాను. సో ఈ జియో సావన్లో మనకి ఏంటంటే నాకు నచ్చేది ఏంటంటే మనకి యూఐ నీట్గా ఉంది, ఇప్పుడు మంచిగా రీడిజైన్ చేశారు. అండ్ మనకి వీళ్ళు లేటెస్ట్ సాంగ్స్ అనేవి చాలా తొందరగా యాడ్ చేస్తూ ఉంటారు. సో నాకైతే బెస్ట్ ఆన్లైన్ మ్యూజిక్ ప్లేయర్ సావన్. అండ్ త్వరలో మన ఇండియాలో స్పాటిఫై కూడా రాబోతుంది, నాకు స్పాటిఫై కూడా చాలా ఇష్టం. నేనైతే విపిఎన్ కనెక్ట్ చేసి మరీ మ్యూజిక్ అప్పుడప్పుడు వింటాను, ఎందుకంటే అందులో కొంచెం స్ట్రీమింగ్ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఇది మీ క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి వాట్సాప్ ఫనీ వీడియోస్ లిమిటెడ్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే హాయ్ బ్రో, ఇన్ఫినిక్స్ నోట్ 5కి ఆండ్రాయిడ్ P&Q అప్డేట్ వస్తుందా, ప్లీజ్ చెప్పు బ్రో. సో బ్రో ఆండ్రాయిడ్ ఇదైతే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 5 ఉందో, ఇది మనకి ఇది ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్తో వస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్గా 2 అప్డేట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ P&Q డెఫినెట్గా వస్తుంది. అండ్ మనకి రీసెంట్గా అప్పుడు ఏదైతే ఇన్ఫినిక్స్ CEO ఉన్నాడో ఆల్రెడీ January 2019లో మనకైతే ఇన్ఫినిక్స్ నోట్ 5కి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వస్తుందని చెప్పారు. అండ్ ఆల్రెడీ ఇది రోల్ అవుట్ అయింది అండ్ కొంతమంది ఆల్రెడీ యూస్ చేస్తున్నారు, మీకు కూడా తొందరలో వస్తుంది. కాకపోతే కొంచెం ఆగండి, ఎందుకంటే బ్యాచెస్లో రిలీజ్ చేస్తారు మనకు అప్డేట్ అనేది. సో ఇట్ సిన్స్ ఇది ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ మీద వస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా 2 అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది మళ్ళీ మీ కంపెనీ మీద కూడా డిపెండ్ అవుతుంది, వాళ్ళు ఎంత త్వరగా రిలీజ్ చేస్తారన్నది వాళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ episode 1. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా కమెంట్ చేయొచ్చు, మీ క్వశ్చన్స్ మేము మా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ సిరీస్ని, ఇలాగ మీకు మంచి మంచి క్వశ్చన్స్, మీకున్న క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మేము ఆన్సర్ చేస్తూ ఉంటాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ 1. బై బై.